ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే కాదు తెలంగాణలోనే చాలా జిల్లాల్లోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి కారణం ఏంటి? సర్కారు దవాఖానాలను కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా మారుస్తున్నామన్న ప్రభుత్వ మాటలు ఉత్తుత్తి మాటలేనా? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ నడికి తెలుసుకుందాం. విక్రమ్, చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇదే ఇష్యూకి సంబంధించి ఓవరాల్గా మీరేం చెప్తారు? మనం చూస్తూనే ఒక రోగిని స్ట్రెక్చర్ లేక డాక్టర్ వద్దకు వారి బంధువులు ఎలా లాక్కొని వెళ్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ఇప్పుడు వైరల్గా మారుతుంది. దీనిపై అక్కడ రోగుల బంధువులు ఏం చెప్తున్నారు? దీనిపై అధికారులు కూడా ఏం చెప్పబోతున్నారు అసలు? హరిత, మనం చూసుకోక తెలంగాణ వ్యాప్తంగా కూడా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి, అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య శాఖకు సంబంధించి, మొత్తంగా అన్ని ఆరోగ్య కేంద్రాలకు సంబంధించి పూర్తి స్థాయి సదుపాయాలకు కల్పిస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కింది స్థాయిలో క్షేత్రస్థాయిలోకి వెళ్లేసరికి ఆ సదుపాయాలను పూర్తి స్థాయిలో కొన్ని చోట్ల వనరులు ఉన్నప్పటికీ కూడా అక్కడికి వనరులు వాడడంలో, మానవ వనరులను ఉపయోగించుకోవడంలో కొంత విఫలమవుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి అయింది. కొన్ని ఆసుపత్రుల్లో సంబంధించి మెటీరియల్ అంతా కూడా సప్లై అయిపోయి అక్కడే ఉన్నప్పటికీ కూడా స్టోర్ రూమ్ లోనే మూలుగుతున్న పరిస్థితి ఉంది. స్ట్రక్చర్లకు సంబంధించి నిజామాబాద్ లో స్ట్రక్చర్ లేకపోవడంతో ఒక వ్యక్తిని ఏ విధంగా పేషెంట్ లాక్కొని వెళ్తున్న పరిస్థితి అయితే వైరల్ అవుతుందో దానికి సంబంధించి మనం చూసుకోవచ్చు. అక్కడ స్ట్రక్చర్స్ అన్ని కూడా వసతులు ఉన్నప్పటికీ కూడా వాటిని వాడలేకపోవడం, అక్కడ సిబ్బంది వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడనే కాదు, చాలా చోట్ల కూడా అందట్లో అన్ని ఉన్నా అల్లు నోట్లో చెని అన్నట్టు ఉంది పరిస్థితి, వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి. ఎందుకంటే మనం చూసుకోవచ్చు చాలా ఆసుపత్రుల్లో వసతులు, కొన్ని ఆసుపత్రుల్లో వసతులు ఉన్నప్పటికీ కూడా వాటిని వాడలేకపోతున్నారు, వాటిని వినియోగించుకోలేకపోతున్నారు. మరికొన్ని చోట్ల వసతులు లేవు. ఒక వైపు చూసుకుంటే అక్కడ సిబ్బంది ఉన్నా మరికొన్ని చోట్ల అక్కడ పరికరాలు లేకపోవడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించామని చెప్తున్నప్పటికీ కూడా హింది స్థాయిలోకి వెళ్ళేసరికి అవి ఎక్కడ కూడా కనిపించలేని పరిస్థితి. ఇక్కడ నల్గొండ అయినా నిజామాబాద్ లో అయినా చాలా వరకు ఆసుపత్రిలో ఇదే రకమైన పరిస్థితి ఉంది. అయితే దీనికి స్ట్రక్చర్ కు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ఒక స్వచ్ఛమైన అది ఫేక్ న్యూస్ అంటూ ఒక వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. మద్యానికి బానిసగా మారిన వ్యక్తిని స్వయంగా అతడి తల్లిదండ్రులే లాక్కెళ్తున్నారు తప్ప అక్కడ అక్కడ ఉన్న ఓపీ లేదా ఐపీకి ఇతన్ని తీసుకోలేదు, ఆసుపత్రికి ఇతనికి సంబంధం లేదని చెప్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి నిజామాబాద్ ప్రభుత్వ సూపరింటెండెంట్ పేరు మీద అదంతా కూడా ఫేక్ న్యూస్ అంటూ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు హరిత. థ్యాంక్ యూ విక్రమ్.